ఎన్నాళ్లకి ఆ దేవుడు కరుణించాడని ఆశగా వచ్చానమ్మా. నా ఆశని ఆవిరి చేయకమ్మా, చెప్పండి ప్లీజ్. అమ్మా, మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నేనేం చేయలేనమ్మా. గౌతమి నుంచి ఏవైనా ప్రమాదం ఉందేమో, కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ విగ్రహం ఉంది, కొంచెం మంచినీళ్ళు దొరుకుతాయేమో. ఇది కళా నిజమా? అబ్బబ్బబ్బబ్బా, తుఫాను బాధితుడికి పులిహోర పొట్లం దొరికినట్టు ఎంత బాగా దొరికావే. ఈ పొంగలు పులిహోర మీరు చేసిందేనా? నైస్, ఇట్స్ వెరీ నైస్. ఆహా, చూడండి బాస్, మీరు కానీ హైదరాబాద్లో రెస్టారెంట్ పెడితే పెద్ద పెద్ద హోటల్స్ అన్ని పెట్టా బేడ సర్దుకోవాల్సిందే. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టున్నారు, ఎందుకో ఆయాసపడుతున్నట్టున్నారు. మీరు ఇంత మంచి ఫుడ్ పెట్టినందుకు మీకు ఏదైనా ఇవ్వాలనుంది. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు. మీరు గనక హైదరాబాద్ వస్తే మీకు జీన్స్ ప్యాంటు టీషర్ట్స్ కొనిస్తాను. పాపం ఎవరికి బట్టలు లేనట్టుగా ఉంది, ఏమంటారే? కోకేనా కోచి కొరియారే. కొరియా అంటాడేంటి, ఇది ఎరక్కదా? ఆ నైవేద్యాన్ని ఎట్టా ముట్టినాడో? చేత్తో ఏ, మీరు చేత్తో తినరా? ఏ చేత్తో అమ్మోరి నైవేద్యం తిన్నాడో, ఆ చెయ్యి నరకాలా. ఎందుకు? సెయ్ కాదు, నవ్విలే నాలుగు కొయ్యాలా. అదేంట్రా, నా పాటలు మీరు పంచుకుంటున్నారు, మీకేం రోగం? అది అమ్మోరి నైవేద్యం, చేమ కూడా తాకరాదు. నువ్వు ఎంగిల్ చేసినావు, అరిష్టం వచ్చింది. అమ్మా, ఏం చేయమంటావు? విండి, పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. భార్యను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నావురా. ఇన్ని రోజులు నీకు ఆ మీనాక్షికి మధ్య చాలా గ్యాప్ ఉందనుకున్నాను, కానీ నీ టెన్షన్, దాన్ని కాపాడుకోవాలనే నీ తపన ఈరోజు పూర్తిగా తెలిసిపోయిందిరా. గుడ్, వెరీ గుడ్. మరి నువ్వు దానికి నీడలా, కంటికి రెప్పలా ఇలా కాపాడుతూ పోతే, దాని కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటే మరి నేనెందుకు, నా బ్రెయిన్ ఎందుకు? వృధా కదా. ఇన్ని రోజుల తర్వాత ఉత్తరం నుండి దక్షిణానికి నేనొచ్చింది సమాజ సేవ చేద్దామనా? కాదురా, ముందా మీనాక్షికి తర్వాత నీకు పాడె కట్టి పార్సల్ చేద్దామని. మరి అవకాశం ఇవ్వవేంట్రా? అయినా ఈ గౌతమికి అవకాశం నువ్వు ఇవ్వాలా? నేనే తీసుకుంటాను కదరా.
కానీ నువ్వు వడ్డుకుంటున్నావు కదరా, ఆపద్ బాంధువులా వచ్చి దాన్ని కాపాడాలని డిసైడ్ అయ్యావు కదా, మరి నిన్ను తప్పించాలి కదా. రే క్రిష్, నీ మీద నా పగ ఎన్ని రోజులదో నీకు తెలుసు, మీనాక్షి మీద కసి ఎప్పటిదో దానికి తెలుసు. అది తీర్చుకోవడానికి నన్ను నేను మార్చుకుని సాధువులా తయారయ్యి సమాజంలో మమేకమై కడుపులో మంటలు రగులుతున్న కళ్ళల్లో శాంతిని చూపిస్తూ నా మేనత్త ఇంట్లోకి అడుగు పెట్టి మిమ్మల్ని కనిపెట్టి కోట్ల రూపాయల ప్రాజెక్టు మీకు అప్పజెప్పి మిమ్మల్ని ఇంత దూరం తెచ్చింది ఎందుకురా? అదను చూసి మిమ్మల్ని అతపాతాలనికి తొక్కేయడానికి. కానీ నువ్వు నా ప్లాన్కి గండి కొట్టాలనుకుంటున్నావు, ఆపేస్తా? నిన్ను నీ చేతుల్ని కట్టేస్తాను, ఓ మీనాక్షి మొహం చూడకుండా చేస్తాను. నా ఆయుధం ప్రేమ శాంతి, వాటిని ఎక్కడ ఎలా వాడితే వర్కౌట్ అవుతుందో అక్కడే వాడతాను. మాయా గారు మాయాగారు ఏవండో ఈ మాయాగారు అబ్బా, చా ఈ టైంలో తగలడిందేంటి, బ్రెయిన్ తినేస్తుంది. మాయాగారు ఏవండి మాయాగారు పడుకున్నారా? లేదు, పైన తిరుగుతున్నాను. ఫ్యాన్ నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుందని లెక్క పెడుతున్నాను. అదేంటండి? లేకపోతే ఈ టైంలో పడుకోక ఏం చేస్తానండి? అయ్యో, డిస్టర్బ్ చేశానా? అందుకే కతను పుట్టింది. ఏదో అంటున్నారు? అబ్బే ఏం లేదండి. లోపలికి రావచ్చా? విషయం ఏంటో చెప్పండి. చాలా పెద్ద విషయం మాయా గారు. భాగవతమే కదా, రేపు ట్రై చేద్దాం. గుడ్ నైట్. ఏవండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని, మీకే చెప్పాలని చాలా ఆతృతగా వచ్చాను. పోనీలండి, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. ఏంటది? వద్దులేండి, మీ బిజినెస్ కి సంబంధించి. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, అసలే మీకు నిద్ర వస్తుంది. బిజినెస్ కి సంబంధించిందా? బిజినెస్ అంటే బిజినెసే. మీరెప్పుడు నెంబర్ వన్ గా ఉండాలనుకుంటారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కూడా మీరే గెలవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. నేను కూడా ఆ దేవుడికి ప్రేయర్ చేస్తున్నాను, కానీ ఓడిపోతారేమో అని భయం వేస్తుంది. లోపలికి రండి. వద్దులేండి, రమ్మంటుంటే మీకు డిస్టర్బ్ గా ఉంటుందేమో మాయా గారు. పర్వాలేదు, చెప్పండి. ఈ ప్రాజెక్ట్ విషయంలో మీరు మీనాక్షి గారు నాకు సమానమేనండి. అది నేను సమానమైతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అయ్యయ్యో, సమానం అంటే మీరే సమానం కాదండి, కొంచెం మీరే ఎక్కువ. చెప్పండి. ఆ గౌరవంతోనే చెప్తున్నాను, మీరేమో ఈ ప్రాజెక్ట్ గెలవాలని నెంబర్ వన్ గా ఉండాలని రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. మరి మీ ఒక్కరి కష్టంతోనే గెలిచేస్తారా? గెలవరు కదా. ఏంటి నసా, నా కంపెనీకి ఒక డిజైనర్ ఉన్నాడు గోపి, అతని శ్రమ కూడా ఉంటుంది, గెలిచి తీరుతాం. పాయింట్కి వచ్చారు. ఆ గోపి కూడా కాస్త కష్టపడాలి కదా, మనసు పెట్టి పనిచేయాలి కదా. చేయట్లేదా? అయ్యో ఎందుకు చేయడు, చేస్తున్నాడు. కానీ గెలుపు ఊరికే రాదు కదా మాయా గారు, 24 గంటలు పనిమీదే ధ్యాస ఉండాలి. కానీ గోపి గారి ధ్యాస ఎక్కడో ఉన్నట్టుంది. అంటే గోపి గారు అనుకున్నంత ఎఫర్ట్ పెడుతున్నాడంటారా? నాకు గోపి మీద నమ్మకం ఉంది, గెలుస్తావనే ధీమా ఉంది. తప్పులేదండోయ్, ఉండాలి నమ్మకం, ఉండాలి ధీమా ఉండాలి. కానీ రెండిటి మధ్యకి ఎవరైనా దూసుకువస్తే? కాస్త అర్థమయ్యేలా చెప్పు. అదేనండి, గెలుపు కోసం ఈ మధ్య చాలా మంది చాలా రకాలుగా దిగజారిపోతున్నారు.
ప్రాజెక్టు కోసం పరువు పోయినా పర్వాలేదనుకుంటున్నారు. అవార్డుల కోసం అన్యాయం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అయ్యయ్యో, నేనే మీనాక్షి గురించి చెప్పడం లేదు మాయా గారు. నాకు అర్థమవుతుందిలే చెప్పు. అర్థమవుతుంది కదా, ఇక చాలు. మీ కంపెనీ వెన్నుముక గోపి గారు కాదు నేను. అవునవునవును, అన్నీ మీరే. కానీ డిజైన్స్ ఆయనే చేయాలి కదా. అయితే ఏం లేదండి, మనసుతో చేసే పని కదా. ఆ మనసునే ఎవరైనా క్యాప్చర్ చేస్తే బ్రెయిన్ పనిచేస్తుందా? ఆలోచించగలుగుతారా? న్యూ డిజైన్స్ పుట్టుకొస్తాయా? అంటే గోపి ఎవరినైనా? ఎవరితోనో అయితే నేనెందుకు చెప్తానండి. ఆ మీనాక్షికి గోపి గారికి మధ్య కొంచెం ఏంటో చెప్పు. కొంచెం ఏదో ఉందని నా అనుమానం. ఉందంటవా? నిజం కాకపోవచ్చు, కానీ నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నాను. నాకు మాత్రం ఏం తెలుసు మాయా గారు, ఏదో ఒకటి రెండు సార్లు కలిసి తిరగటం, మీనాక్షికి బాగా దగ్గరగా ఉండటం చూశాను. బాగున్నారు, చూడముచ్చటగా అనిపించింది. కానీ మీ పరిస్థితి, మీ కంపెనీ పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది మాయా గారు. కానీ వాళ్ళ మధ్య ఏ ఉంటుంది, కానీ ఏదో ఉందనిపిస్తుంది. ఉండనివ్వండి, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటుంది. కానీ పని పాతరేసి సోకు జాతరకెళ్ళినట్టు క్రియేషన్ వదిలేసి అలా ఆపోనెంట్ కొంగు పట్టుకొని తిరిగితే మీకెంత నష్టం, ఎంత అప్రతిష్ట. మాయా గారు, ఇదంతా మీరు మనసులో పెట్టుకోకండి, ఇదంతా సహజం అండి. ఏంటి సహజం? నా దగ్గర పనిచేస్తూ నా దగ్గర జీతం తీసుకుంటూ దాని చుట్టూ తిరిగితే ఏంటి అర్థం? అంటే గోపి గారు మీనాక్షి చుట్టూ తిరుగుతున్నాడు అంటారా? అంతే కదా మరి. అంటే గోపిని తన వైపుకు లాక్కుని మిమ్మల్ని ఓడించాలని మీనాక్షి ప్లాన్? 100%. 1% కూడా అబద్ధం కాదా? కానే కాదు. వస్తాను మాయా గారు, భగవద్గీత పారాయణం చేసుకోవాలి, మీరు పడుకోండి. గోపి, ఎంతసేపు ఇలా ఉంటావమ్మా? మా అమ్మవి కాదు, భోంచేద్దు కాని రా అమ్మా. కన్న పేగు తప్పిపోయిన బిడ్డ కోసం తహతహలాడుతుంటే అన్నం ఎలా సహిస్తుందమ్మా? ప్లీజ్ అమ్మా, బాధపడకు, అన్నే ఖచ్చితంగా దొరుకుతాడు. నీ ప్రయత్నం వృధా పోదమ్మా. అలా అనుకోనేనమ్మా, 25 సంవత్సరాలుగా ఎక్కని గుడి లేదు, నేను మొక్కని దేవుడు లేడు, నా ప్రయత్నం ఎప్పుడూ నేను ఆపలేదు. ఇన్నేళ్లకి ఒక్క ఆధారం చూపించాడా దేవుడు. కట్టలు తెంచుకున్న ఆనందంతో వెళ్లాను. ఈరోజే నా బిడ్డ నా కంటి కనపడతాడన్న ఆశతో వెళ్లాను, కానీ ఆధారం కూడా దొరకలేదు. అసలు దొరుకుతుందో లేదో కూడా తెలీదు.
నాకు తెలుసే, నేనొకరికి ఉపకారమే చేశాను, కానీ కల్లో కూడా ఎవరికీ అపకారం చేయలేదమ్మా. మరి మనల్నెందుకమ్మా ఆ దేవుడు ఇంత చిన్న చూపు చూస్తున్నాడు? కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది అంటారు, కాలం ఎంతటి కష్టాన్నైనా మర్చిపోయేలా చేస్తుంది అంటారు. మరి నాకెందుకమ్మా? నా బిడ్డ జ్ఞాపకాలు క్షణమైనా చెదిరిపోవడం లేదు. నా బిడ్డని నాకు దూరం చేసి నన్ను శిక్షించాలనుకున్న ఆ భగవంతుడు ఈ తల్లి ఊపిరిని మాత్రం ఇంకా ఎందుకు ఉంచాడో నాకు అర్థం కావడం లేదు. అలా మాట్లాడకమ్మా, నేను తట్టుకోలేను. నీకిప్పుడే ఈ క్షణమే నిజం చెప్పేయాలనుంది. నీ బిడ్డ ఎవరో కాదు, మీరెంతో అభిమానించే అపర్ణ గారి కొడుకే అని కొంతెత్తి అరవాలనుంది. కానీ నేను నోరు విప్పలేను, అలాని మీరు అనుభవించే బాధను చూడలేను. ఇక నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నిజం చెప్పి ఆ తల్లికి అన్యాయం చేయలేను, నిజాన్ని దాచి మిమ్మల్ని మోసం చేయలేను. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. కాలమే ఈ సమస్యకు దారి చూపుతుంది, అంతేకాని మీ కన్నీళ్లను చూస్తూ నేను ఇక్కడ ఉండలేనమ్మా, ఉండలేను. వెళ్ళిపోతాను. ఏం తింటున్నారా? మీ ఫిట్నెస్ తగలయ్యా. కృష్గాడు ఇక్కడేం చేస్తున్నాడు? ఒకవేళ వీడు కంటపడ్డామో ఇక అంతే సంగతులు. అబ్బో అమ్మా, భగవంతుడా, ఇప్పటికి 10 సార్లు కొట్టేసింది, ఏంటో అర్థం కావట్లేదు. సమయానికి బాత్రూంలో నీళ్ళు లేవు, టిష్యూస్ లేవు. అబ్బో, కడుపు కలవలమైతే గానీ కామన్ బాత్రూమ్ వాల్యూ తెలియలేదు. అబ్బా అమ్మా, అమ్మో అమ్మో అమ్మో, నీళ్ళు, అయ్యో అబ్బో అబ్బో. ఓ మై గాడ్, ఈ పొట్టోడు కూడా ఇక్కడే ఉండటం ఏంటి? ఇదేంటి, నా గ్రాచారం ఇలా గంట కొడుతుంది? వీళ్ళు కానీ నన్ను చూస్తే అమ్మో, ఊహించుకోలేను. వసే గౌతమి, నేను నీకోసం వచ్చినట్లేదే, నా చావుని వెతుక్కుంటూ వచ్చినట్టుంది. ఇంతలోనే ఇప్పుడు దూరిపాడే బాత్రూంలో. ఎక్స్క్యూజ్ మీ, సారీ సార్ సారీ. అబ్బో, ఏ క్షణంలో నేను బాక్స్ బద్దలే ఎలా ఉంది? అబ్బా దేవుడా, ఈ గండ నుంచి నువ్వే రక్షించు. అబ్బా 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 అబ్బా, ఆగట్లేదేంట. ఏం చేయాలి? ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే చాలా డేంజర్. ఓ అబ్బో, అన్ని బాత్రూమ్లు బిజీగా ఉన్నాయి. అబ్బా, రిసార్ట్ లో ఉన్నోళ్ళందరూ ఒకేసారి నా మీద కక్ష కట్టినట్టున్నారు. దేవుడు అబ్బో, దేవుడా 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 దేవో దేవుడా, ఒక్క నిమిషం అబ్బో అమ్మో.
ఎవరై నన్ను వెళ్ళనివ్వరా, నీ కడుపేంటో కానీ నాకిక్కడ కారిపోతున్నాయి చెమట్లు. నీ యదవ మోషన్స్ నా ప్రాణం మీదకొచ్చాయి. క్రిష్గాడు ఇక్కడే, ఆ పొట్టోడు ఇక్కడే, మీనాక్షి కూడా ఇక్కడే. బ్యాచ్ మొత్తం దిగిపోయారేంట్రా, ఏం చేస్తున్నారు? ఈ రిసార్ట్ కంటే అడవే బెటర్ కదరా. ఫారెస్ట్లోంచి పద్మవ్యూహంలో పడ్డట్టుంది నా పరిస్థితి. ఇక్కడి నుంచి నా శవమే వెళ్ళాలని రాసిందేమో. నేను అనాథాశ్రమం నుండి వచ్చానమ్మా. ఫోన్ చేశారు కదమ్మా మీరు. ఓ నువ్వా, కూర్చోమ్మా. పర్వాలేదమ్మా, మీ అబ్బాయి మీకు దొరికాడు కదా, అది చాలమ్మా. లేదమ్మా, అంత అదృష్టం ఇంకా నాకు రాలేదు. అదేంటమ్మా, రాజారాం కలిశారు కదా, అతను చెప్పలేదా మీకు? అసలు రాజారాం కనిపిస్తే కదమ్మా. రాజారాం మీ ఇంట్లోనే ఉన్నాడు కదా. మా ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడే కదా రాజారాం మీ ఇంట్లోంచి వెళ్తున్నారు. మీ ఇంట్లోంచి వెళ్ళిపోతున్న రాజారాం, నేను చెప్పిన రాజారాం ఒక్కలే.